శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 10 కళాబృందాలు 238 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవశింపజేశారు. చిరుజల్లుల మధ్య ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థినులు నవదుర్గల వేషధారణ, కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. కర్ణాటకకు చెందిన 27 మంది కళాకారులు క్షీరసాగర మథనం, వివిధ పౌరాణిక పాత్రలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అదేవిధంగా నెమలి నృత్యం, కుండల నృత్యం, కడప డ్రమ్స్, కోలాటాలు నయనానందకరంగా సాగాయి.